బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావానికి ఆదిలాబాద్ జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మొదలైన ముసురు కొనసాగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా వర్షం కురుస్తూ ఉండడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదతో పెనుగంగ పొంగిపొర్లుతోంది. తీర ప్రాంతాల్లోని పొలాల్లో చేన్లలో వరద నీరు చేరడంతో పంట నష్టం వాటిల్లింది. భీంపూర్ మండలం లోని వాగునీటి ప్రవాహం పెరగడంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా కేంద్రం నుంచి తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాలతో పాటు మహారాష్ట్రకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లో లెవెల్ వంతెనలు, బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రతి ఏటా రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోందని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనవాడుతున్నది అక్కడ బస్సులు అక్కడిని ఇక్కడికి వెళ్ళిన తనకు మస్తు బాగా కష్టమర్స్ ఉన్నాయి అవుతున్నది. మస్తు ఇబ్బందం ఉన్నది. ఇది అంతా ఈ హాస్పిటల్ పోయితే అక్కడిది ఇక్కడ అంటే నడలని మంచి ఇది పరీక్షల వాడతారు. మరి ఎట్లా సార్, ఇన్ని రోజులు పెయింటింగ్ ఉన్నది ఏం చేసింది సార్? గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రాజెక్ట్ లో నీరు క్రమక్రమంగా పెరుగుతూ 284.70 వచ్చింది. దీంట్లో కెపాసిటీ ఏంటంటే ఇప్పుడు 0.85 TMC ఉంది ప్రస్తుతం. ఇలాగే కొనసాగితే, వర్షాలు ఇలాగే కొనసాగితే డ్యామ్ ప్రాజెక్టులు ఎత్తి నీటిని అధిక వరదని నీటి కిందికి వదలడం జరుగుతుంది. కాబట్టి కింద ఉన్న గ్రామ ప్రజలు అంటే పార్దికే, రామాయి, పార్దిబి, రాంపూర్ మరియు కింద పిపరవాడ, కంట, అడక విలేజ్లో గ్రామ ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండి వాగు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము సార్ 7 ఎకరం పత్తి వేసినాం సార్. పత్తి వేస్తే మొత్తం వర్షంతో పచ్చ పడ్డది, గడ్డి కూడా బాగా అయింది. దాంతో పరిశ్రమలు ఉన్నాను సార్. ఏం చేయకుండా మందు కొట్టి 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 పరిశ్రమలు ఉన్నాయి సార్. గడ్డి మందులు, గడ్డి మందు కొట్టి పత్తి బాగా ఎర్రగా వస్తున్నది. పొలంలో నీళ్లు కూడా వచ్చింది సార్. ఇక్కడ నుంచి వారే, అక్కడ నుంచి వారే.